హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం హోమ్ మేడ్గా ఇంట్లోనే ఈజీగా బటర్ తయారు చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇట్లా కట్ చేసింటే అంత సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఈ బటర్ అనేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దోశలో కానీ, బటర్ దోశ అంటారు, లేకపోతే కనుక ఇప్పుడు మనం కేక్స్ అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా, వాటిల్లో కానీ వేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మరి దీని ప్రాసెస్ చూసేద్దాం. మరి ఇది పాల మీద మేగడ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను కాచి చల్లార్చిన తర్వాత పాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మేగడ అన్నది కడుతుంది కదా, ఆ మేగడ నేను ఇట్లా తీసుకున్నాను. ఒక 3 డేస్ ముందు నుంచి తీసుకున్నది. చూస్తున్నారు కదా, ఇట్లా మేగడ తీసేసుకుని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇట్లా లోతు ఎక్కువ ఉన్న బౌల్లో వేసుకుంటే కనుక మనకి ఇది చిలకరించినప్పుడు అది కూడా మనకి బయట అనేది పడకుండా ఉంటుంది. కొంచెం లోతు ఎక్కువ ఉన్న పెద్ద బౌల్లో తీసుకోండి మీరు. చూస్తున్నారు కదా, ఇట్లా నేను బౌల్లో తీసుకుని ఇట్లా బాగా బీట్ చేసుకోండి. బీటర్తో కానీ, లేకపోతే మీకు మజ్జిగ చిలికే కవ ఉంటుంది కదా, దాంతో కానీ మనం వెన్నపూస ఎట్లా తీసుకుంటాం అలానే తీసుకోవాలి. ఇది కాకపోతే పాల మీద మేగడ కాబట్టి మనకి కొంచెం టైం అన్నది మాత్రం పట్టదు. అది పెరుగు మీద మేగడైతే కనుక టైం అన్నది పడుతుంది. ఇట్లా మనం బాగా విస్కర్తో కానీ ఇట్లా బాగా చిలకరించేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక 5 మినిట్స్ మనం చిలకరించేటప్పటికి మనకి లోపల ఉన్న వెన్నపూస అన్నది గట్టిపడుతుంది. ఇంకోండి, మనకు చూస్తున్నారు కదా ఇట్లా బాగా క్రీమీగా కన్నా గట్టిపడిపోయింది కదా మనకి. ఇట్లానే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా గట్టిపడిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకోండి మీరు. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇంకోండి, ఇట్లా కలిపేసేటప్పటికి చివర్ల మొత్తం అంతా తీసి ఒక్కసారి, ఇంకోండి ఇట్లా తీసేసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోండి. ఇట్లా మొత్తం అంతటిని తీసి ఒకసారి కలిపేసుకునేటప్పటికి మనకి లోపల ఉన్న పాలు అంతా కూడా మనకి విడైపోయి మనకి వెన్న అనేది బాగా స్మూత్గా తయారవుతుంది. చూపిస్తాను చూడండి, ఇప్పుడు పాలకి పాలు, వెన్నకి వెన్న కూడా మనకి విడిగా వచ్చేస్తాయి. ఇంకోండి, పాలు అనేవి చూస్తున్నారు కదా, ఇట్లా మనం కలిపే కొద్దీ కొద్ది కొద్దిగా అనేది బయటకు మనకు పాలు అనేది రిలీజ్ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఇట్లా అనేవి పూర్తిగా పాలు అనేవి బయటకు వచ్చేంత వరకు కూడా మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇంకోండి, పాలు అనేవి బయటకు వచ్చేసింది, మనకు మిగడ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా జాగ్రత్తగా ఒక పక్కకు తీసేసి ఈ పాలు అన్నింటిని వంపేసుకుందాం. ఇట్లా బాగా పిండేసుకోండి, మనకి పాలు అన్నది అసలు ఉండకూడదు ఇందులోని. పాలు అన్నది అంటే ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అన్నమాట, నిల్వ ఉండదు, స్మెల్ అనేది త్వరగా వచ్చేస్తుంది దీనికి. బాగా పిండుకుని మనం చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి అట్లా జారినట్టు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఆ తర్వాత ఈ పాలు అన్నింటిని ఒక దాంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్ వేసుకుని దాన్ని ఇట్లా మళ్ళీ పాలు ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని కూడా మనం ఇట్లా వేరు చేసుకోవచ్చు. అసలు పాలు అన్నది ఉండకూడదు మనకి, నీళ్లుగా కనిపించేంత వరకు కూడా వీటిని ఇట్లా పాలతో ఇట్లా స్మూత్గా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి బీటర్తో ఆ మేగడంతటిని ఇట్లా చేసుకుని, మీరు ఆవు పాలు కనుక వాడితే కనుక మీరు ఫుడ్ కలర్ వేసుకోని అవసరం లేదు. మీకు బయట కొన్నట్టు కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి అంటే కనుక లైట్గా చాలా తక్కువ ఫుడ్ కలర్ అనేది వేసుకోండి, మనకి బయట కొన్న బటర్లానే వస్తుంది. చూస్తున్నారు కదా అంత క్రీమీ టెక్స్చర్తో ఉందో. ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసేసుకుందాం. బాగా ఇట్లా కలిపేసుకోవాలి, మన ఫుడ్ కలర్ అంతా కలిసేంత వరకు బాగా కలిపేసుకుని, ఆ తర్వాత ఇలా మనం టప్పర్ వేరే డబ్బా ఉంటుంది కదా ప్లాస్టిక్, దాంట్లో వేసేసుకుని ఇట్లా 4 పలకలుగా ఉన్నది తీసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా మూత పెట్టేసుకుని ఒక 1 అవర్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా. చూస్తున్నారు కదా, అసలు ఇలా చేయి పెడితే ఎంత గట్టిగా ఉందో అన్నది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, మనం కట్ చేస్తుంటే చాలా స్మూత్గా బాగుంది కదా ఫ్రెండ్స్.
వెయిట్లో కన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా ఇట్లా ట్రై చేసుకోండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఇది మ్యాక్సిమం ఇలాంటివి వాడుతున్నాం కదా ఈ రోజులను బట్టి కేక్స్ కానీ దేనికన్నా కూడా ఇట్లా ట్రై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది ఇంట్లోనే. ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 50 grams వరకు ఉంటుంది. ఓన్లీ నేను 3 డేస్ మిల్క్ మీద ఉన్న మీగడ తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.